సెమీకండక్టర్ల తయారీ రంగంలోకి అడుగుపెట్టే దిశగా ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. సెమీకండక్టర్ల తయారీ కోసం ఉన్న అవకాశాలను, మార్గాలను అన్వేషించే పనిలో ఆ సంస్థ ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. తన టెలికాం ఎలక్ట్రానిక్ పరికరాల వ్యాపారం కోసమే కాకుండా దేశంలో పెరుగుతున్న చిప్ గిరాకీకి అనుగుణంగా సరఫరాను పెంచే ఉద్దేశంతోనే వీటి తయారీలోకి అడుగు పెట్టాలని రిలయన్స్ భావిస్తోందని అవి తెలిపాయి. కాగా చిప్ కొరత కారణంగానే 2021లో గూగుల్తో కలిసి రిలయన్స్ అభివృద్ధి చేసిన చౌక ధర స్మార్ట్ ఫోన్ విడుదల ఆలస్యమైన సంగతి తెలిసిందే. సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే భారీ నిధులతో పాటు చిప్ తయారీ సాంకేతికతపై విశేష అనుభవం ఉన్న సంస్థల భాగస్వామ్యం అవసరం. రిలయన్స్ ఇండస్ట్రీస్కు నిధుల పరంగా పెద్దగా ఇబ్బందులు లేవు. అందుకే చిప్ సాంకేతికత నైపుణ్యం ఉన్న సంస్థలను అన్వేషించే పనిలో రిలయన్స్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల వార్తా సంస్థ కథనం పేర్కొంది. ఇందుకోసం ఇప్పటికే పలు విదేశీ చిప్ తయారీ సంస్థలతోనూ రిలయన్స్ ప్రారంభ దశ చర్చలు జరిపినట్టు పేర్కొంది. ప్లాంట్ ఏర్పాటు ఉద్దేశమైతే ఉంది, అయితే ఎలాంటి గడువును నిర్దేశించుకోలేదు. ఇందులో పెట్టుబడి పెట్టాలా వద్దా అనే విషయంపై రిలయన్స్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారత్లో ఉన్న అత్యంత వేగవంత సూపర్ కంప్యూటర్లతో పోలిస్తే మరింత శక్తివంతమైన ఏఐ మౌలిక వస్తుల అభివృద్ధికి కలిసి పనిచేయనున్నామని రిలయన్స్ ఎన్విడియా సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. భారత్లో 2004లో కార్యకలాపాలు ప్రారంభించిన ఎన్విడియాకు గురుగ్రామ్, హైదరాబాద్, పుణె, బెంగళూరులో 4 ఇంజనీరింగ్ అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 3,800 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎన్విడియా భాగస్వామ్యంతో దేశం కోసం ఉపయోగపడేలా విభిన్న భాషల ఆధారంగా అతిపెద్ద ఏఐ భాషా నమూనాను, పలు ఏఐ ఆధారిత అప్లికేషన్లను రిలయన్స్ అభివృద్ధి చేయనుంది. అసాధారణ పనితీరు, అత్యధిక మెమరీ బ్యాండ్ విడ్త్ కలిగి ఉన్న అత్యంత ఆధునిక GH200 గ్రేస్ హాపవర్ సూపర్ చిప్, DGX క్లౌడ్ ఏఐ సూపర్ కంప్యూటింగ్ సేవలను ఎన్విడియా అందివ్వనుంది.